అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కిచెన్లో కౌంటర్ టాప్ కానీ షింక్ ఎప్పుడు నీట్గా స్మెల్ రాకుండా చూడటానికి కూడా చాలా క్లీన్గా ఉండే టిప్స్ అయితే చూద్దాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఏదైనా యూస్ చేసిన వేస్ట్, ప్లేట్స్, ఫ్రూట్ పీల్ చేసింది, ఇలా వెజిటేబుల్ ఏదైనా కూడా వేస్ట్ షింక్లో వేయబోయే ముందు అక్కడ ఏదైనా కవర్ కానీ చిన్న డస్ట్బిన్ కానీ పెట్టుకొని అందులో వేసేసుకొని తర్వాత షింక్లో వేస్తే క్లీన్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత క్లీన్ చేసేటప్పుడు వేస్ట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా అలా వాటర్ మొత్తం పారబోసి అందులో తర్వాత చేతులు పెట్టి వేస్ట్ తీసుకునే కంటే గిన్నెల్లో ఎలాగో స్ట్రైనర్ ఉంటుంది, సో దానిలో స్ట్రెయిన్ చేసేసి ఆ వేస్ట్ అంతా తీసి డస్ట్బిన్లో వేసుకొని గిన్నెలు క్లీన్ చేసుకుంటే మొత్తం షింక్ బ్లాక్ అవ్వకుండా, వాటర్ పోకుండా, బ్లాక్ అవ్వకుండా, స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి క్లీన్ చేసేటప్పుడు చాలామంది స్క్రబ్బరు, సోపు, మనం ఏదైతే గిన్నెలు క్లీన్ చేసుకుంటామో ఆ సోప్ని, ఆ స్క్రబ్బర్ని యూజ్ చేస్తారు. సో దానివల్ల బ్యాక్టీరియా మొత్తం కూడా మళ్ళీ మనకి డిషెస్కి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా సపరేట్గా ఒక బ్రష్ పెట్టుకొని ఏదైనా సర్ఫ్ యూస్ చేసుకుంటే, సబీనా లాంటివి అలా యూస్ చేసుకుంటే జస్ట్ స్ప్రెడ్ చేసి కార్నర్స్, హోల్స్ మొత్తం కూడా బ్రష్తో ఈజీగా క్లీన్ చేయొచ్చు. అండ్ మన చేతులకి ఎటువంటి, కొంచెం ఎలా అయినా చీదరగా ఫీల్ అవుతారు కదా, ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా ఉంటుంది. తర్వాత జస్ట్ ట్యాప్ వదిలేసి చేతులతో కడుగుతూ ఉంటారు చాలామంది, దానివల్ల వాటర్ అయితే చాలా వేస్ట్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ నింపుకొని చక్కగా ఈ క్లీన్ చేసిన సర్ఫ్ మొత్తం పోవడానికి వేస్తే చాలా తక్కువ వాటర్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు షింక్ క్లీన్ చేసిన బ్రష్ను కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి ఇదిలిచ్చేస్తే వాటర్, అందులో ఏమైనా వేస్ట్ ఉన్నా కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని పైన పెట్టుకోకుండా షింక్ కింద ప్లేస్ ఉంటుంది కదా, ఏదైనా ఒక బాక్స్కి కింద హోల్స్ పెట్టేసి అక్కడ పెట్టుకుంటే వాటర్ కూడా కారిపోయి చిన్న చిన్న మస్కిటోస్, ఫ్లైస్ అవన్నీ రాకుండా ఉంటాయి. తర్వాత చాలామంది ఇప్పుడు ఖర్చు పెట్టుకొని మరీ వైప్స్ తీసుకొని స్టవ్ ప్లాట్ఫామ్ కానీ స్టవ్ కానీ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. ఇది క్లీనింగ్కి చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎంత డస్ట్ అంతా క్లీన్ చేసింది దానికే పేరుకొని పోయి ఉంటుంది, వాష్ చేయడానికి ఈజీగా ఉండదు. అలా కాకుండా ఏదైనా పాత టవల్ కానీ, లేదంటే కిచెన్ క్లీనింగ్ టవల్స్ 10 రూపీస్కే అవైలబిలిటీ ఉంటాయి, ఆ టవల్స్ ఏదైనా తీసుకొని ప్లాట్ఫామ్ కానీ స్టవ్ కానీ క్లీన్ చేసుకుంటే ఇది మనం 2 డేస్కి ఒకసారి సోప్తో వాష్ చేసుకొని చక్కగా బాల్కనీలో డ్రై చేసుకోవచ్చు. అండ్ కిచెన్లోనే అక్కడ పెట్టుకొని ఎప్పుడూ తడి అలా లేకుండా నీట్గా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఆ క్లీన్ చేసే క్లాత్ కూడా ఎప్పుడూ నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎటువంటి ఎక్స్పెన్స్ లేకుండా ఫ్రీగా అయిపోతుంది చాలా తక్కువ ఖర్చులో. చాలామంది వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ డైరెక్ట్ ప్లాట్ఫామ్ దగ్గర పెట్టేసుకొని పీల్ చేసేసి వేస్ట్ అంతా కింద పడేసి మొత్తం కట్ చేసుకొని తర్వాత వర్క్ అంతా అయిపోయాక తీసుకొని డస్ట్బిన్లో వేద్దాంలే అనుకొని ఇలా చేస్తారు. ఇది డబుల్ వర్క్ అయ్యిద్ది. మనం చాపింగ్ బోర్డు మీద కానీ లేదంటే వెజిటేబుల్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్న బాస్కెట్లో కానీ ఇలా వేసుకుంటే ఆ వేస్ట్ అంతా ఇందులో వేయటం వల్ల వర్క్ ఈజీగా అయిపోతుంది. ఇంకా ప్లాట్ఫామ్ కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవడం లేదంటే డర్టీగా, అలా ఈవెన్ ఈ వెజిటేబుల్ పీసెస్ చాపింగ్ వేసినా కూడా మళ్ళీ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈజీగా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.